హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి అజన్ వితౌట్ సాయి కృష్ణ. ఫస్ట్ టైం నేను సాయి కృష్ణ లేకుండా వీడియో చేస్తున్నాను. సో ఇవాళ కూడా నేను చెప్పేది కథ. ఇక ఈ కథలో కథన ఇది ఏమంటే, అతని డైలాగ్ డెలివరీ ఒక రకంగా ఉంటుంది. అతని ఫేస్ ని అతని వాయిస్ డైలాగ్ డెలివరీ చూస్తే మనకి నవ్వొస్తుంది. అలాగే నాకు కంది అని కాదు, అలాగే అతను కన్ను చేసి కోపంగా డైలాగ్ చెప్తే ఎటువంటి వారికైనా ప్యాంట్ తడిసిపోతాయి. అలాగే నాకు వెళ్ళను కాదు, అలాగే మంచి విజిల్స్ కొట్టేలా స్టెప్లు వేస్తాడు. అలాగే నాకు కొరియోగ్రాఫర్ కాదు, వద్దం తర్వాత అమ్మాయి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, అలాగని హీరో కాదు. ఇలా ఎన్నో చేసిన ఆదిలోని హీరో సూపర్ డాక్టర్ సాయి కృష్ణ గురించి ఇవాళ మన టాపిక్. ఈ కథ 100% నిజం. సో లెట్స్ బిగిన్ ది షో. 1975 జూలై 16 విశాఖపట్నంలో జన్మించాడు సాయి కృష్ణ వర్మ. సాయి కృష్ణ చిన్నప్పటి నుంచి తెంగదోడిలో ఉండేవాడు. తను ఏ సిచ్యువేషన్ అయినా కామెడీగా చెప్పేవాడు, దాంతో అందరూ తను చూసి నవ్వేవాడు. వాళ్ళు నవ్వుతుంటే సాయి కృష్ణకి నేను ఒక మంచి కంపెనీ అయిపోతానని అప్పుడే అనిపించింది. 5 ఏళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి హీరో అవుదాం అనుకున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు తిట్టి తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఎల్కేజీ చదువుతున్నప్పుడు స్కూల్లో ట్యాప్ వాటర్ తాగేస్తే తనకి నిమోనియా వచ్చింది. అయితే అప్పుడు హాస్పిటల్లో సెలైన్ పెట్టారు. 6 రోజుల్లో సెట్ అయితే ఓకే, లేకపోతే సర్జరీ చేయాలని చెప్పారు. కానీ లక్కీగా సాయి కృష్ణ సేవ్ అయ్యాడు, సర్జరీ చేయాల్సిన అవసరం రాలేదు. చిన్నప్పుడు ఇలాగే సాయి కృష్ణ ఆస్తమో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పుడు తెలిసిందంటే తన ముక్కులో బ్లాక్ అయిపోయింది. సో సర్జరీ చేయాలనుకున్నారు, కానీ సడన్గా ఫ్రెండ్స్ తాగుతుంటే తుమ్మడంతో ముక్కు క్లియర్ అయిపోయింది. ఇలా ఎన్నోసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇప్పటికి సాయి కృష్ణకి ఆస్తమా ఉంది. అలాగే 2014 వైశాఖ వచ్చిన హుద్హుద్ తుఫాన్కి చాలా మంది కష్టాలు పడ్డారు. అందులో సాయి కృష్ణ ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే అప్పుడు తాగి ఫుడ్ లేకపోవడంతో కేవలం పాలు తాగి అడ్జస్ట్ అయ్యే రోజులు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ సాయి కృష్ణకి ట్విన్ బ్రదర్ ఉండాలి, కానీ తన పుట్టినప్పుడే తన బ్రదర్ని కోల్పోయాడు. ఇలా ఎన్నో బాధలు సాయి కృష్ణ లైఫ్ లో ఉన్నాయి. అండ్ అలాగే సాయి కృష్ణ జీవితంలో కామెడీ సందర్భం గురించి చెప్తాను. చిన్నప్పటి నుంచి సాయి కృష్ణ చదువు మీద ఆసక్తి చూపించేవారు కాదు, కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్లో మార్కులు బాగానే వచ్చేవి. అలా ఒకరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈజీగా ఉంది, తను హ్యాపీగా రాద్దాం ఉన్నాడు. కానీ దరిద్రం కొద్ది తనకు అందులో లూజ్ మోషన్స్ అయ్యాయి. 10 ఏళ్ళు దాటాక ఎవరికైనా లూజ్ మోషన్స్ అయితే క్లాస్లో ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర అందరూ ఏడిపిస్తారు. అలా ఎన్నో అవమానాలు భరించాడు. మోషన్ చేసినప్పుడు తనకి ఏ బాత్రూంలోకి వెళ్ళాలి తెలియదు. చిన్నపిల్లలు లేడీస్ బాత్రూంలోకి వెళ్ళాడు, అప్పుడు అక్కడ ఎవరు లేరు. సాయి నాకు చిన్నప్పటి నుంచి సినిమాలతో పాటు క్రికెట్ మీద కూడా ఆసక్తి ఉండేది. సినిమా ప్రయత్నాలు చేస్తూనే క్రికెట్ కోచింగ్ లో చేరాడు. అక్కడే తనకు పరిచయం అయ్యాడు వద్దాన్. వద్దం ఇచ్చిన సభలతో హర్షిత్ డ్రామా కంపెనీలో చేరాడు సాయి కృష్ణ. మొదట్లో హర్షిత్కి సాయి కృష్ణకి పరిచయం ఉండేది కాదు, కానీ తర్వాత హర్షిత్కి ఫ్రెండ్ అయ్యాడు. ఒకరోజు డ్రామాకి గ్యాంగ్ కావాలనడంతో సాయి కృష్ణ గ్యాంగ్ వెతికే వేటలో తనకి ఒకప్పుడు ఫ్రెండ్ అయిన కార్తిక్ కనిపించాడు. కార్తిక్ ఫ్రెండ్ అయిన రఘు, అలాగే రఘు వాళ్ళ అన్నయ్య అయిన వర్మ కొద్ది సాయి కృష్ణ డ్రామా కంపెనీలో చేరారు. వర్మ సాయి కృష్ణ మొదటిసారి బైక్ రేస్లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు కూడా సాయి కృష్ణతో పాటు డ్రామాలు వేసేవారు. వాళ్ళు డ్రామాలు వేసిన వాళ్ళని నేను మీకు హర్షిత్ బయోపిక్లో చెప్పాను, ఒకసారి చూడండి. టోబీమాల డ్రామా మాత్రం ఎప్పటికీ సాయి కృష్ణ ఫేవరెట్ డ్రామా. డ్రామాలు వేస్తున్నప్పుడే రఘుకి వర్ధన్కి చిన్న చిన్న గొడవలు అయ్యేవి, అవన్నీ సాయి కృష్ణయ్యే సాల్వ్ చేసేవారు. అలా వాళ్ళిద్దరికి మధ్య ఒక మీడియా చిత్రం లోకల్ కింద ఉండేవారు సాయి కృష్ణ. ఒకరోజు రఘు కార్తీక్ డ్రామాలు వేయమని చెప్పడంతో సాయి కృష్ణ హర్షిత్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. దానికి హర్షిత్ డ్రామా అయితే వేద్దు, కానీ సినిమాలు తెద్దాం అని ఒక షార్ట్ ఫిల్మ్ కథ చెప్పారు. అది సాయి కృష్ణ వచ్చి దాన్ని డెవలప్ చేసి ఆర్టిస్ట్ని పట్టుకున్నారు. 2015 వచ్చిన డిఫరెన్స్ ఆఫ్ ఆల్ కిడ్స్ షార్ట్ ఫిల్మ్తో సాయి కృష్ణకి బాగా పేరు వచ్చింది. అలాగే తను చదివిన స్కూల్లోని కాలేజీలోని ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. అందులో సాయి కృష్ణతో కలిసి షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నారు. అలాగే తన కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి తను షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాడు. దాని పేరు గోనగన్నది. అంటే రుద్రదేవిలో గోనగన్నది క్యారెక్టర్ని కొంచెం మార్చి దాని మీద ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. బడ్జెట్ పెరిగిపోవడంతో ఎడ్వెంచర్ ఫాలోయింగ్ వచ్చిన డబ్బులన్నీ సినిమాలో ఇన్వెస్ట్ చేశారు. కానీ ఆ సినిమా అత్తగా ఫ్లాప్ అయింది. ఇంట్లో నుంచి అందరూ సాయి కృష్ణని తిట్టారు. ఇదేం చేయాలి అనుకున్న టైంలో వర్ధను సాయి కృష్ణకి సపోర్ట్ చేశారు. వర్ధన్ కోసం ఒక్క సినిమా చేయాలనుకున్నాడు సాయి కృష్ణ. ఈ విషయం తెలిసి హర్షిత్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. ఆ సినిమాకి గోవింద గోపాల్ అని టైటిల్ పెట్టారు. అలా షూటింగ్ జోరుగా మొదలైంది. షూటింగ్ చేస్తున్నప్పుడు వర్ధన్ ఫ్రెండ్స్ అయిన సూర్య పవన్ని సినిమాలో తీసుకున్నారు. సినిమా టైంలో అటు ఇటు చేయడానికి సాయి కృష్ణకి డబ్బులు లేవు. అప్పుడు సాయి కృష్ణ
తన ఫ్రెండ్ దగ్గర సైకిల్ తాను తీసుకుని సైకిల్ ని తీసుకెళ్లిపోయాడు. సినిమా కోసం ఎన్నో రోజున సైకిల్ మీద షూటింగ్ వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి కృష్ణ పేరెంట్స్ సైకిల్ ని ఆ ఫ్రెండ్ కి ఇచ్చి తనకు చిన్న సైకిల్ కొనిచ్చారు. ఆ సైకిల్ మీద తను షూటింగ్ వచ్చేవాడు. ఎత్తగేడికి సినిమాని 2016 సంక్రాంతికి రిలీజ్ చేసేది. సినిమా యావరేజ్ అయింది. సాయి కృష్ణకి తన డబ్బులు తిరిగి వచ్చేసాయి. సినిమాలు తీయకూడదని అనుకున్నారు. కానీ అప్పుడే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వీర బాహుబలి అనే షార్ట్ ఫిల్మ్ యాడ్ చేసాడు. ఈ సినిమాలో కార్తిక్ కే విలన్ రఘుయేమో ఒక మంచి రోల్ చేశాడు. సినిమా ఫ్లాప్ అయింది. ఫ్యాన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలనుకున్నాడు. సాయి కృష్ణకి చైతన్య అభి ఫ్రెండ్స్ అయ్యారు. చైతన్యతో ముందు మొదట్లో పరిచయం ఉండేది కాదు, నెమ్మదిగా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అందరు ఫ్రెండ్స్ ని కలిపి మన జీవితం అనే ఒక సినిమా తీశారు. ఈ సినిమా కూడా యావరేజ్ అయింది. ఈ సినిమాలో యాక్చువల్లీ సాయి కృష్ణ చేదురు అని కదా వద్దం చేయాలి, కాకపోతే అతను వద్దం రాకపోతే చైతన్యకు వచ్చింది. దీని గురించి నేను మీకు చైతన్య వద్దన బయోపిక్ లో ఆల్రెడీ చెప్పాను. సినిమా యావరేజ్ అవడంతో మన టాలెంట్ ని అందరికి చూపించాలని చేసిన ముగ్గురు మగాళ్ళ సినిమాలో తొలిసారిగా ట్రిపుల్ తో చేశారు. ఈ సినిమాలో ఎవరు రాయిని విలన్ క్యారెక్టర్ రాశారు. సినిమాకి సాయి కృష్ణకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే వచ్చింది. కానీ సినిమా కూడా యావరేజ్ అయింది. ఈ సినిమాలో ఒక్కడే విలన్, కానీ విలన్ కి 4 వేరియేషన్స్. అందులో ఒక వేరియేషన్ సాయి కృష్ణ చేస్తే, ఇంకో వేరియేషన్ లో వర్ధన్ కార్తీక్ వర్మ చేశారు. కానీ ఈ సినిమాతో సాయి కృష్ణకి బాగా పేరు వచ్చింది. దాంతో బోయపాటి సీను దర్శకత్వంలో అనే ఒక షార్ట్ ఫిల్మ్ యాడ్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం సాయి కృష్ణ అన్నం మానేసి డైట్ చేసి స్లిమ్ గా అయ్యాడు. సినిమాలో వర్మ విలన్ క్యారెక్టర్ చేశారు. కానీ సినిమా కూడా యావరేజ్ అయింది. ఈ సినిమాలో సాయి కృష్ణ చేసిన ఘన క్యారెక్టర్ తో తనకి సూపర్ రాక్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇంత పేరు రావడంతో ఇంక సాయి కృష్ణ ఏదైతే అదే అయిందని ఇంక సినిమాలోనే కంప్లీట్ గా దృష్టి పెట్టాలని క్రికెట్ మీద అలాగే డ్రాయింగ్ మీద దృష్టి పక్కన పెట్టారు. అప్పుడే సాయి కృష్ణ కజిన్ సిస్టర్ ప్రజ్ఞ తో కలిసి రివాలో రాజా అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ హిట్ అయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు చైతన్య సాయి కృష్ణ ఒకసారి కలిసి మనమైనా హారర్ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఆ సమ్మర్ వెకేషన్ అవడంతో చైతన్య సాయి కృష్ణకి ఫోన్ చేసి నీకు రమ్మన్నాడు. సాయి కృష్ణ మొదట్లో నేను రానురా అని చెప్పాడు. కానీ అందరు ఫ్రెండ్స్ ఉండడంతో ఇంట్లో వాళ్ళని ఎలాగో ఒప్పించి తిని వచ్చాడు. ఎలాగో ఖాళీగా ఉన్నది కాబట్టి బంగ్లాలో పోతాం బెంగళూరు బ్యాట్ బాల్స్ అని ఒక కథ రాసుకుని వద్దనికి చిన్నకి చెప్పారు. ఇద్దరికి నచ్చింది. అలాగే థర్డ్ ఫ్రెండ్ క్యారెక్టర్ రఘుకి ఇచ్చారు. ఫైనల్లీ బంగాళా పోతాం బెంగళూరు బ్యాట్ బాల్స్ అనే షార్ట్ ఫిల్మ్ May 20 2017 వచ్చింది. అప్పటికి బాహుబలి థియేటర్స్ లేకపోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఈ సినిమాలో చైతన్య చేసిన కామెడీ వల్ల తనకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో సాయి కృష్ణ చేసిన రైతు క్యారెక్టర్ కూడా తనకి బాగానే పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత సాయి కృష్ణ మళ్ళీ తన నటన మీద దృష్టి పెట్టి టైమ్ ట్రావెల్ స్టోరీ అని ఒక షార్ట్ సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాడు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ ని దిల్రాజు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. అలా ఈ సినిమా ఇండిపెండెన్స్ డే రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ సాయి కృష్ణ షూటింగ్ కొంచెం లేట్ అవడంతో ఈ సినిమాని కనీ బర్త్డే అని 20 రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సాయి కృష్ణ సైంటిస్ట్ క్యారెక్టర్ ని ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమా అయిపోయాక రఘు కార్తీక్ వర్ధన్ వాళ్ళ సిస్టరు అండ్ హర్షిత్ వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. కానీ సాయి కృష్ణ ఒక్కడే చచ్చిపోయిన తన బ్రదర్ ని గుర్తు తెచ్చుకుని బాధపడ్డాడు. ఈ బాధని ఒక సినిమాకి తీయాలని తమ్ముడి ప్రాంతంలో ఒక రాసి చైతన్యకి చెప్పాడు. తమ్ముడి క్యారెక్టర్లో చైతన్య ఒప్పుకున్నాడు. సినిమా డ్యాన్స్ వెళ్ళడంతో విలన్ క్యారెక్టర్ వర్ధన్ గిద్దాం అనుకున్నారు. కానీ వర్ధన్ దేత ప్రభావంతో ఆ రోజు రఘుకి వచ్చింది. కానీ సినిమాలో వర్ధన్ గెస్ట్ అపియరెన్స్ చేశాడు. దసరాలో వచ్చిన తమ్ముడి ప్రాంతం సినిమా యావరేజ్ అయింది. ఈ సినిమా నుంచే సాయి కృష్ణ తన సినిమాలో పాటలు పాడడం కూడా మొదలుపెట్టాడు. సినిమా తర్వాత మళ్ళీ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వీర బాహుబలి అనే షార్ట్ ఫిల్మ్ కి సీక్వెల్ వీర బాహుబలి తీతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. లక్కీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వకుండా యావరేజ్ అయింది. సినిమా అయ్యాక సాయి కృష్ణ ఒక థ్రిల్లర్ కథ రాసుకున్నాడు. ఆ దానికి నాయక ప్రత్యాయక అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఎందుకంటే సినిమాలో హీరోకి విలన్కి క్యాటరింగ్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అయితే సినిమాలో హీరోకి ఎవరు నడుద్దామని రఘు కార్తీని కలిసి కథ చెప్పాడు. వాళ్ళు ఈ కథలో మేము హీరోగా చెయ్యం, కానీ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి కదా అవి మేము చేస్తాం. విలన్ క్యారెక్టర్లో నువ్వే చేయొచ్చు కదా అని అడిగారు. కానీ సాయి కృష్ణ లేదు, ఈ సినిమాలో నేను విలన్ కథ వేస్తాను, హీరో కింద వర్మ బాగుంటాడని అడిగారు.
దానికి రఘు మా అన్నయ్య కన్నా వర్ధన్ బాగుంటాడు అని వర్ధన్ అప్రోచ్ అయ్యారు. వర్ధన్కి కథలు వచ్చి కథని ఓకే చేశారు. అలా నాయక ప్రతినాయక షూటింగ్ మొదలైంది. కానీ షూటింగ్ టైంలో వర్ధన్ ఎక్కువగా అభితో కలిసి పబ్బులు కలిసి కలవడంతో షూటింగ్ కొన్ని రోజులు లేట్ అయింది. దానికి సాగిన రోజు వర్ధన్ కలిసి క్లాస్ పీకేదు. అక్కడతో వర్ధన్ ఇంకా సినిమా ఉన్నప్పుడు బైక్ తో మానేసుకున్నాడు. 2018 న్యూ ఇయర్ రిలీజ్ అయిన నాయక ప్రతినాయక సినిమా సూపర్ హిట్ అయింది. ఎవరు ఊహించిన హిట్ అవి సాయికృష్ణకి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అదే టైంలో సాయికృష్ణ కాలేజ్ ఒక రియా అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. కానీ అమ్మాయి కూడా సాయికృష్ణను ప్రేమించింది. కానీ వాళ్ళ నాన్న వేరే ఉండడంతో తనకి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ బాధలో సాయికృష్ణ ఉండడంతో వర్ధన్ కూడా నాకు బ్రేకప్ అయింది అని తన బాధ చెప్పాడు. సాయికృష్ణ దీన్ని కూడా క్యాష్ చేసుకుని సాయికృష్ణని వర్ధన్ని పెట్టి అదిగోదిగోనే సినిమా అనుకున్నాడు. అదే టైం కొత్తగా అదే టైంలో చైతన్య కూడా బ్రేకప్ అవడంతో మూడు క్యారెక్టర్ తయారు చేసి ముగ్గురికి ఒకే అమ్మాయితో బ్రేకప్ అయితే ఎలా ఉంటుంది కథని రాసుకుని ఇద్దరికి చెప్పారు. ఇద్దరు ఆ సినిమాలో ఒప్పుకున్నారు. అలా అదిగోదిగో సినిమా సంక్రాంతి రిలీజ్ అయింది. ఈ సినిమాతో సాయికృష్ణ వర్ధన్ చైతన్య వాళ్ళ గుండెలో ఉన్న బాధని ఎక్స్పోజ్ చేశారు. అదిగోదిగో సూపర్ హిట్ అయ్యి మళ్ళీ హిట్ సాయికృష్ణ కథలో పడింది. ఈ సినిమా తర్వాత తను చేసిన రివాల్వర్ సినిమాకి సీక్వెల్గా రివాల్వర్ 2 అనే కథ రఘు కార్తీక్తో కలిసి షూట్ చేశారు. అలా ఈ షార్ట్ ఫిల్మ్ని ఉగాది రిలీజ్ చేశారు. కానీ షార్ట్ ఫిల్మ్ యావరేజ్ అయింది. ఒక మంచి కథని తను ఫ్లాప్ చేశాడని సాయికృష్ణ ఎంతో బాధపడ్డాడు. కానీ సినిమాలు జాగ్రత్త తీయాలనుకున్నాడు. ఈ ఇయర్ సమ్మర్కి బంగాళా బోత్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ సమ్మర్లో బంగాళా బోత్ సీక్వెల్ తీయాలని బ్యాడ్ బాయ్స్ 2 అనే ఒక కథ రాసుకుని చైతన్యకి చెప్పాడు. చైతన్య ఓకే చేశాడు. నెక్స్ట్ రఘుకి చెప్పాడు. రఘు కూడా ఒప్పుకున్నాడు. తో వర్ధన్ కలిసాడు. కానీ వర్ధన్ వేర్ల ప్రాబ్లమ్ అవడంతో ఒక్కసారిగా కథ అంతా మారిపోయింది. అలా వర్ధన్ చనిపోయినట్టు కథ పెట్టి 2018 సమ్మర్లో బ్యాడ్ బాయ్స్ 2 షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో సాయికృష్ణ చేసిన హారర్ సీన్ ఇప్పటికి హైలైట్. సినిమా యొక్క సాయికృష్ణ డిసిషన్ వచ్చేది ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమా అన్నిటికి సీక్వెల్ తీయాలని, అలాగే రూలర్ సినిమాకి సీక్వెల్ కదా ప్లాన్ చేశాడు. ఈ సినిమా విషయంలో రఘు కార్తిక్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ సాయికృష్ణ ఈ సినిమాలో కార్తిక్ క్యారెక్టర్ని కార్తిక్ అర్థమయ్యే చెప్పడంతో కార్తిక్ సినిమాలో ఇంట్రెస్ట్గా పనిచేశాడు. కార్తిక్ పనిచేస్తే రఘు కూడా ఈ సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. ఎందుకంటే ఈ సినిమాలో రఘు సెకండ్ హీరో. పనిలో ఉన్నప్పుడు రెగ్యులర్గా చైతన్య ఫోన్ చేస్తే తన ఫోన్ని సాయికృష్ణ అవాయిడ్ చేశాడు. ఆ కోపం చైతన్య తన లోపల పెట్టుకున్నారు. కాదు రూలర్ సినిమాలో సాయికృష్ణ తొలిసారిగా డబల్ రోల్ చేశాడు. రూలర్ 1లో ఉన్న గణాకి అలాగే గణా కొడుకు క్యారెక్టర్ గౌతమ్ క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ తన చేశాడు. హ్యాపీనెస్ డే రిలీజ్ అయిన రూలర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సాయికృష్ణ ఎలివేషన్స్ కూడా అప్పట్లో బాగా క్లిక్ అయ్యాయి. రూలర్ తర్వాత చైతన్యని కలిసి స్టార్ బాయ్స్ కథ చెప్పారు. కానీ చైతన్య కోపాన్ని ఈ సినిమా ద్వారా తీసుకుని లాస్ట్ వరకు చేస్తా అని చెప్పి లాస్ట్ రిజెక్ట్ చేసేడు. దాంతో సాయికృష్ణ చాలా పెద్ద ప్రాబ్లం అన్నాడు. అప్పుడు హర్షిత్ ముందుకు వచ్చి ఈ సినిమాలో చేస్తా అన్నాడు. అలా ఈ సినిమాని సాయికృష్ణ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈ సినిమా కోసం సాయికృష్ణ తన బరువుని పెంచాడు. అలాగే ఈ సినిమాలో వర్ధన్ విలన్, హర్షిద్దే హీరో. ఫస్ట్ సినిమాలో హర్షిత్ హీరో అయితే రఘు వర్ధన్ అన్నారు. కానీ సాయికృష్ణ హర్షిత్ టాలెంట్ వ్యక్తిని ఈ సినిమాకి మొదలుపెట్టాడు. మొదటి సినిమాకి సాయికృష్ణ డైరెక్టర్. కానీ హర్షిత్ చెప్పిన సలహాలు విని ఈ సినిమాకి హర్షిత్ డైరెక్టర్ని తనకి డైరెక్షన్ అప్పచెప్పాడు. అలా స్టార్ బాయ్ షార్ట్ ఫిల్మ్ దసరాకి రిలీజ్ అయింది. ఈ షార్ట్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫస్ట్ సినిమాతోనే హర్షిత్ చేసిన కామెడీ జనం బాగా యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ రివాల్వర్ వచ్చే కథలో దృష్టి పెట్టారు. ఈసారి ఎలాగైనా ఈ సినిమాని పూర్తి చేయండి, రివాల్వర్ వచ్చే 3ని కథ బాగా రాసుకున్నారు. కానీ రఘువీ కార్తిక్ సినిమా మీద అస్సలు నమ్ముకోలేదు. ఎందుకంటే రివాల్వర్ 2 ఫ్లాప్ అయింది కాబట్టి. కానీ అందుకే సాగిసిన సినిమాలో హర్షిత్ కొత్త రోల్ ఇచ్చారు. హర్షిత్ ఉండడంతో రఘు కార్తిక్ సత్యరాతి సినిమాలు చేశారు. ఐటీ సినిమాలో తన మేనల్ దగ్గర పనిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు సినిమా ఇండస్ట్రీలోకి. సినిమాకి రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్ అయ్యి పతాకాలు పేరింది. సినిమా అయిపోయాక సరదాగా వర్ధన్ని కలిశాడు. అలా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వర్ధన్ సరదాగా స్టోరీ లైన్ చెప్పాడు. ఆ స్టోరీ లైన్ సాయికృష్ణకి నచ్చి వర్ధన్తో ఆ సినిమాకి కథ రాసుకొచ్చి వర్ధన్కి చెప్పాడు. వర్ధన్కి బాగా నచ్చింది. అయితే ఈ సినిమాని వర్ధన్ని డైరెక్ట్ చేయమన్నారు సాయికృష్ణ. వర్ధన్ దానికి ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమాలో సాయికృష్ణ
రోల్ ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కువ లీడు కార్తిక్ కి రఘుకి వర్ధన్కే ఉంటుంది. కానీ ఈ సినిమాలో సాయి కృష్ణ చేసే రోల్ కి ఎక్కువ స్టంట్లు ఉంటాయి. దాంతో తను జపాన్ వెళ్ళి కేసి చూసూస్ అనే ఒక షోలో జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. ఈ సినిమా కోసం డాన్స్ కూడా ప్రాక్టీస్ చేసి సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి సూపర్ స్టార్ 420 అనే టైటిల్ పెట్టి న్యూ ఇయర్ కి రిలీజ్ చేశారు. బాగా ఎంచడంతో వచ్చిన సూపర్ స్టార్ 420 యావరేజ్ అయింది. సినిమాలో సాయి కృష్ణ ఎప్పుడో రాసుకున్న నాగసాయి కృష్ణ అనే కథని వర్ధన్ చెప్పాడు. వర్ధన్కి నచ్చింది. అలాగే ఆ హీరో రోల్ ని చైతన్య చెప్పాడు. చైతన్య కూడా ముందు ఓకే అని తర్వాత రిజెక్ట్ చేశాడు. తర్వాత ఆ రోల్ ని హర్షిత్ ఇచ్చాడు. హర్షిత్ ముందు డేట్లు ఒప్పుకోలేదు. కానీ సాయి కృష్ణ కోసం ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి సాయి కృష్ణ హర్షిత్కి షేర్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత వర్ధన్ ఐడియా ప్రకారం సాయి కృష్ణ వర్ధన్ జీవితంలో చూసిన ఫేసెస్ అన్ని ఒక సినిమాకి తీయాలని సాయి అని పేరు పెట్టి సాయి కృష్ణ బయోపిక్ పనిలో ఉన్నారు సాయి కృష్ణ వర్ధన్. ఈ సినిమాలో చైతన్య క్యారెక్టర్లో రఘుని, రఘు క్యారెక్టర్లో కార్తీక్ ని చేసుకున్నారు. అలా ఈ సినిమా 2019 రంజాన్ రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో సాయి కృష్ణ ఎంతో బాధపడి డిప్రెషన్ లో వెళ్ళిపోయారు. అలా ఎప్పుడో తను ఇచ్చిన డేట్ల ప్రకారం హర్షిత్ రిజా 4 షూటింగ్ ఎప్పుడని అడిగాడు. షార్ట్ ఫిల్మ్ చేయాలి కాబట్టి రివాల్ రజా 4 షూటింగ్ లో పాల్గొన్నారు. కానీ కార్తీక్ డేట్లు అవ్వకపోవడంతో షూటింగ్ లేట్ అయింది. అదికి ఏ సినిమా రాలేదు ఆ ఇయర్. కానీ కొన్ని రోజుల తర్వాత సమ్మర్ బిగినింగ్ కి కొంచెం ఏప్రిల్లో రివాల్ రజా 4 షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో వెంట ఏంటంటే రఘు కార్తీక్ ఫ్రెండ్స్ కి చేయాలి. అయితే హీరో విలన్ ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది దాని మీద కథ ఉంటుంది అన్నమాట. అలా ఈ సినిమాలో సాయి కృష్ణ కూడా ఒక రకమైన నీటి రోలే. అలా ఈ సినిమాని 2019 రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయింది. సినిమాలో హర్షిత్ కూడా ఫిలిం పేరు వచ్చింది. సినిమాలో సాయి కృష్ణ హర్షిత్ చేసిన అంతాక్షరి కూడా ఒక రకమైన హైలైట్. అండ్ ఈ సినిమా తర్వాత చైతన్య ఒక రోజు సాయి కృష్ణకి ఫోన్ చేశాడు. నేను ఇంక సినిమా మానేద్దాం అనుకుంటున్నా, అయితే లాస్ట్ గా నీతో సినిమా చేయాలని ఉంది సాయి అని చెప్పాడు. దాన్ని సాయి కృష్ణ సరే అని హర్షిత్ ని కలిశాడు. ఎప్పటి నుంచో చైతన్యతో కలిసి చేయాలనుకుంటున్నాడు హర్షిత్. ఈ అవకాశం అంటూ నేను కూడా చేస్తానని ముందుకు వచ్చాడు. అలా హర్షిత్ సాయి కృష్ణ చైతన్య ఉండేలా ఒక కథ అనుకున్నాడు సాయి కృష్ణ. ఎప్పటి నుంచో మల్టీ స్టార్ తో సినిమా చేయాలనుకున్న సాయి కృష్ణ తన ఎప్పుడు వస్తున్న పాత కథను రీమాల్ చేసి అందరూ దొంగలేని ఒక కథ రాసుకుని హర్షిత్ చెప్పాడు. హర్షిత్ ఓకే అన్నాడు. చైతన్య చెప్పాడు. చైతన్య కూడా నచ్చింది. ఈ సినిమాలో సాయి కృష్ణ ఏమో అతనికి తగిన రోల్స్ ఇచ్చాడు. చైతన్యకి లవర్ బాయ్, హర్షిత్కి కష్టపడే ఊర్లో ఉన్న కుర్రాడు, సాయి కృష్ణకేమో మల్టీ మిలియనీర్. ఇంకా ఈ సినిమాలో ఇద్దరు హీరోల క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరికెవ్వాలనుకున్న టైంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో వర్ధన్ తీసుకున్నారు. వర్ధన్ కూడా చైతన్యతో కలిసి లాస్ట్ గా చేయాలనుకోవడంతో ఈ సినిమా కూడా కథ నచ్చి ఓకే అన్నారు. అండ్ ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ని రఘు ని కలిసి చెప్పారు. కానీ రఘు ఆ క్యారెక్టర్ చేయకపోవడంతో ఆ క్యారెక్టర్ని మార్చి ఇంకో క్యారెక్టర్ని సృష్టించి ఆ క్యారెక్టర్ని పనికి ఇచ్చారు. అందరూ దొంగలే షూటింగ్ జోరుగా మొదలైంది. అలా 2019 సమ్మర్లో వచ్చిన అందరూ దొంగలే తెలుగు చరణ షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో టాపెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఇండస్ట్రీ హిట్ అయింది. సినిమాలో సాయి కృష్ణ లుక్ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో సాయి కృష్ణ హర్షిత్ చైతన్య ముగ్గురు మధ్య ఉండే కామెడీ సీన్ ఇంకో ఎత్తు. అంటే సాయి కృష్ణ తను చేసే సినిమాల్లో లుక్లు మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. సినిమా అయిపోయాక సాయి కృష్ణ ఎప్పటి నుంచో బంగాళ పోతు సినిమాకి ఎండింగ్ చేయాలనుకున్నాడు. విషయాన్ని వర్ధన్కి చెప్పడంతో వర్ధన్ కూడా ఒప్పుకుని ఈ సినిమాకి ఫైనల్ ఎండింగ్ ఇవ్వాలని ఓ మంచి కథ రాసుకొచ్చాడు. ఈ సినిమా కథ విషయంలో సాయి కృష్ణ కూడా తమంతు కృషి చేసి ఎంతో కలిసి ఒక మంచి కథను తయారు చేశాడు. అలా కథని చైతన్యకి చెప్పాడు. చైతన్య కూడా ఒప్పుకున్నాడు. ఫోర్త్ క్యారెక్టర్లో రఘుకి చెప్పాడు. కానీ వర్ధన్కి రఘుకి గౌరవంతో రఘు ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. దాంతో ఈ సినిమా పెండింగ్లోకి వెళ్ళిపోయింది. కథావిధిగా ఇంకో సినిమా కథ అయ్యడంతో వర్ధన్ ఏడు పడితే రాసి రామ్ రోబోత్యం కథ చెప్పాడు. సాయి కృష్ణ ఫస్ట్ టైం ఈ సినిమాలో ముస్లిం కథ చేయాలి కాబట్టి ఈ సినిమాని ఒప్పుకున్నాడు. కానీ సినిమా షూట్ చేసినప్పుడు తనకు అర్థమైపోయింది ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది. కానీ కొంచెం ఎవల్యూషన్స్ పెట్టుకుని ఈ సినిమాని కొంచెంగా హిట్ చేశారు. సినిమా తర్వాత ఇండిపెండెన్స్ డేకి ఎలా షార్ట్ ఫిల్మ్ చేయాలని సాయి కృష్ణ ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఈ సినిమాలో హీరో నటనే విలన్ నటనే ఈ సినిమాకి జనజన్మనం టైటిల్ పెట్టి సినిమాని ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేసేడు. ఈ సినిమాలో పని కూడా ఒక మంచి రోల్ చేసేడు. 2019 హ్యాట్రిక్ కొట్టాడు సాయి కృష్ణ.
సినిమా తర్వాత స్పోర్ట్స్ బేస్ లో వచ్చిన సాయి స్నేహం కోసం కథ మీద సాయి కృష్ణ దృష్టి పెట్టి కథ రాసి వర్ధన్ చెప్పారు. వర్ధన్ కూడా సినిమా అనౌన్స్ చేసేది. వాళ్ళిద్దరు ఇప్పటి నుంచి మల్టీస్టార్ చేయలేక సినిమాలో మల్టీస్టార్ చేయాలనుకున్నారు. కానీ వర్ధన్ డేట్ ప్రాబ్లంతో ఈ సినిమా దసరాకి రిలీజ్ అవ్వలేదు. సినిమా అయిపోవడంతో సాయి కృష్ణ ఏం బాధపడకుండా రివాల్వర్జా ఎండింగ్ అంటే రివాల్వర్జా పార్ట్ 5 దృష్టిలో పెట్టారు. ఎందుకంటే ఈ సినిమాతో రఘు కార్తీక్ సినిమా మానేస్తున్నారు. అందుకని రివాల్వర్జా కథకి ఒక మంచి ఎండింగ్ ఇవ్వాలని రివాల్వర్జా పార్ట్ 5 షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమా కోసం ఏ యాక్టర్ చేయని విధంగా తన హెయిర్ ని బట్టతో వచ్చేది కట్ చేయ, దాంతో హర్షిద్ కార్తీక్ తనని తిట్టారు. ఏదో చేస్తే ఎలాగని ఎఫెక్ట్స్ పెట్టి సినిమాని దివాళీకి రిలీజ్ చేశారు. అలా రివాల్వర్జా 5 సినిమా సూపర్ హిట్ అయి మరో హిట్ సాగించిన కథలో పడింది. ఈ సినిమా టైంలోనే సందర్భం నుంచి చెప్తాను, సాగిసిన హర్షిద్ షూటింగ్ గురించి మాట్లాడుకున్నారు కానీ తర్వాత రోజు ఇద్దరు షూటింగ్ కదలేదు. ఎందుకంటే సాగిష్ణ ఫోన్ చేస్తాడు అని హర్షిద్, హర్షిద్ ఫోన్ చేస్తా అని సాగిష్ణ ఇద్దరు షూటింగ్ ని ఆ రోజు ఎదలేదు. తర్వాత ఇద్దరికి విషయం తెలిసి నవ్వుకున్నారు. సినిమా తర్వాత వర్ధను బిర్లా కథని సాగిష్ణ చెప్పాడు. సాగిష్ణ ఈ కథను కొంచెం డెవలప్ చేసి వర్ధన్ మళ్ళీ చెప్పాడు. దాన్ని మళ్ళీ వర్ధన్ డెవలప్ చేసి అలా 4 సార్లు కథని మార్చి బిర్లా కథని ఫైనల్ చేశారు. ఈ సినిమాకి మొదట్లో యుగంధర్ అని టైటిల్ పెడదాం అనుకున్నారు కానీ సాగిష్ణ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. దాంతో డాన్ అని టైటిల్ పెడదాం అనుకున్నారు, అది ఒప్పుకోలేదు. ఫైనల్లీ బిర్లాని ఫిక్స్ చేసేదు. సినిమా కోసం ఫస్ట్ టైం సాగిష్ణ జిమ్ కెళ్ళి 6 ప్యాక్ చేసేదు. ఈ సినిమాలో బిర్లా క్యారెక్టర్కి లుక్ పనిలో ఉన్నాడు సాగిష్ణ. అప్పుడు వర్ధను తను ఎప్పుడు చేసుకునే బార్బర్ షాప్కి తీసుకెళ్ళి ఒక లుక్ చూపించాడు. అదేదో సాగిష్ణకు తెలియదు. ఆ బార్బర్ కట్ చేస్తున్నాడు, సాగిష్ణకు అర్థం కాలేదు. అప్పుడు వర్ధను ప్రామిస్ చేశాడు, ఈ లుక్ నేను నచ్చకపోతే సినిమా కూడా అక్కడ్డా అని. అలా లుక్ పూర్తయింది. చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది సాగిష్ణకి. బిర్లా క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అయింది. అది రెగ్యులర్ గా వర్ధన్ చేసిన హెయిర్ కట్ బాగా నచ్చడంతో ఆ సినిమాని సాగిష్ణయే ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. ఈ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కట్ చేసిన క్యారెక్టర్కి సాగిష్ణ కొన్ని కొన్ని ఎలివేట్ చేసి వర్ధన్ చూపించారు. అవన్నీ వర్ధన్ నచ్చాయి. అవన్నీ సాగిష్ణ అంతా వచ్చిన డాన్ సినిమాకి వచ్చిన రీమేక్ అని చూసి సృష్టించాడు. కానీ కథ మీద సాగిష్ణ నమ్మకం లేదు. ఎందుకంటే ఈ కథ మీద ఎన్నో కథలు వచ్చాయని. కానీ సినిమా రిలీజ్ అయిన సాగిష్ణ అనుమానం పతాపంచరైపోయింది. సినిమా సూపర్ హిట్ అయిపోయి మరో హిట్ సాగిష్ణ కథలో పోయింది. ఈ సినిమాతోనే సాగిష్ణ ఫ్రెండ్ ఇప్పుడు అల్టిమేట్ అవతం బాగుందిగా పంచుకుంటున్న జస్వంత్ సినిమా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయ్యాడు. సినిమా తర్వాత సాగిష్ణకి ఫ్యాన్ క్రేజ్ ఎక్కువగా పెరగడంతో తను యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేశాడు. దానికి చనిపోయిన తన తమ్ముడి పేరుని కలిపి సాయని ఛానల్ ఓపెన్ చేశాడు. సినిమా తర్వాత సాగిష్ణ పొలిటికల్ బేస్డ్ కథతో ఎమ్మెల్యేను కథ రాసుకున్నాడు. అయితే సినిమాలో సాగిష్ణ ఒకటే కానీ తనకి 3 వేరియేషన్ స్ప్లిట్ పర్సనాలిటీ ఆధారంగా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్కి హర్షిద్ తీసుకున్నాడు. కానీ మొదట్లో అందరూ సాగిష్ణ తిట్టారు, హర్షిద్ అయితే విలన్ అని. కానీ హర్షిద్ సాగిష్ణ తాను ఛాలెంజ్ గా తీసుకున్నారు. అండ్ ఈ సినిమాలో జస్వంత్ కి మాస్ క్యారెక్టర్, పనికి ప్లేబాయ్ క్యారెక్టర్ సాగిష్ణ డిజైన్ చేశాడు. దాంతో అందరూ వాళ్ళ ఒరిజినల్ పండుగకి డిఫరెంట్ గా ఎమ్మెల్యే షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమా తెరవ జరిగిన సందర్భం గురించి చెప్తాను. రోజు సాగిష్ణ సత్తు రెడీ చేస్తుంటే వర్కర్స్ రాలేదు. అప్పుడు ఏం చేయాలనుకున్నావు, జస్వంత్ అదే టైంలో వచ్చాడు. సో జస్వంత్ సాగిష్ణ హెల్ప్ చేసేది. వెనక చేసిన జస్వంత్ హెల్ప్ తెరవలో ఉపయోగపడింది. ఈ సినిమాలో జస్వంత్ చేసిన పర్ఫార్మెన్స్ కి జస్వంత్ కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. సినిమా యాక్చువల్లీ ఉగాది రిలీజ్ అవ్వాలి కానీ హర్షిద్ డేట్లు కుదరపోవడంతో ఉగాది అని కొన్ని రోజులు సమ్మర్ బిగినింగ్ తో రిలీజ్ అయింది ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అనుకున్నంత హిట్ అవ్వలేదు కానీ బి సెక్షన్ లో మాత్రం సూపర్ హిట్ అయింది. సినిమా అయిన కొన్ని రోజులకి అర్థం సాగిష్ణ కలిసి ఎంతకేళ్ళకి సాయి స్నేహం కోసం సినిమా పూర్తి చేసి సమ్మర్ ఎండింగ్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తీయమనే సాగిష్ణ వర్ధన్తో మనం చేసిన తూర్మాల సినిమాని సినిమాగా తీయాలని చెప్పారు. కరెక్ట్గా కొన్ని రోజులకి హర్షిద్ కూడా అది చెప్పడంతో వర్ధను హర్షిద్ ని సాగిష్ణదే తీసుకొచ్చారు. అప్పుడు సాగిష్ణ సిద్ధంగా షూటింగ్ లో ఉన్నారు. హర్షిద్ స్క్రిప్ట్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయని చెప్పారు. సాగిష్ణ సిద్ధంగా షూటింగ్ ఆపేసి ఆ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నారు. అలా 2 మంత్స్ కష్టపడి స్క్రిప్ట్ని పూర్తి చేసి హర్షిద్కి వర్ధన్ చెప్పారు. ఎప్పుడు లేని కొత్త క్యారెక్టర్స్ కూడా యాడ్ చేసేది. సినిమాలో విలన్ క్యారెక్టర్కి జస్వంత్ పని అనగానే వర్ధన్ భయపడ్డాడు. ఇంతకుముందు నేను కూడా సినిమాలో అలా చేశాను కానీ అది ఫెయిల్ అయింది. జస్వంత్ అంటే ఓకే కానీ పని సూతతో ఎట్లా అన్నాడు. దానికి సాగిష్ణ పని ఒకప్పుడులా కాదు, ఇప్పుడు బాగా చేస్తున్నాడు, తనకి ఈజీ సూతో తీరు అని చెప్పాడు.
మగి నిధివై తన పేరు పెట్టారు. ఐదు సినిమాలు ఇంపార్టెంట్ రోల్స్ లో చైతన్యని, కార్తిక్ ని, రఘుని, వర్మని, అలాగే అభిని కూడా ఇంత ముందు వాళ్ళు తీసిన క్లిప్పింగ్స్ తీశారు. అలా నిధివై సినిమా షూటింగ్ మొదలైంది. ఐదు సినిమా జరుగుతున్న కొన్ని రోజులకి సాగిన నమ్మకం తప్పు కాదని వర్ధన్కి హర్షిడికి అర్థమైంది. ఎందుకంటే పని అంత బాగా చేస్తున్నాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలకి సాయి కృష్ణ రాసిన డైలాగ్ హర్షిడి బాగా నచ్చాయి. దాంతో అన్ని డైలాగులకి కమ్మేదామని చెప్పాడు. అప్పుడు వరకు హీరోలో ఉన్న సాయి కృష్ణ ఒక్క దెబ్బతో రైటర్ కమ్ హీరోగా అయిపోయాడు. ఈ సినిమాని దసరా మనం సంక్రాంతి సమ్మర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నదో అవ్వలేదు. లేదా ఇండిపెండెన్స్ డే కానీ లేకపోతే దసరా కానీ ఏమైనా 2021లో నిధివేద సినిమాని రావాలని అనుకుంటున్నారు సాయి. మనం కూడా నిధివేద సినిమాని 2021లోనే రావాలని కోరుకున్నాం. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు అసలు షేర్ చేయండి, మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఆన్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. నేను మీ సాయి అరియన్ విత్ సాయి కృష్ణ.